దాల్పూర్ అనే చిన్న ఊరిలో చిన్నప్ప అనే ఒక బద్దకిష్టి వ్యక్తి దగ్గర మోహిని అనే ఒక ఆవు నివసిస్తూ ఉండేది. చిన్నప్ప ఆ ఆవు పాలతో వ్యాపారం చేస్తాడు. కాని దానికి గడ్డి మాత్రం తీసుకొని వచ్చి వేసేవాడు కాదు. అందుకని ఆ ఆవు తానే సొంతంగా వెళ్ళి గడ్డి తింటూ ఉండేది. ఒకవేళ ఇలాంటి ఆవు నా దగ్గరే ఉండి ఉంటే నేను దీనికి ఎప్పుడూ కూడా గడ్డికి కొదువు లేకుండా చూసుకునేవాడిని. నువ్వు చెప్పింది నిజమే అన్నా. ఎవరి దగ్గరైతే అమూల్యమైన వస్తువులు ఉంటాయో వాళ్ళకి వాటి విలువ అస్సలు తెలీదు అని అంటారుగా. మోహిని ఎప్పుడైతే గడ్డి తినడానికి అడవిలోకి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఊరి ప్రజలంతా దాన్ని చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ ఊరి మొత్తంలో అలాంటి ఆవు అది ఒక్కటి మాత్రమే ఉండేది. అలా ఎప్పటిలాగానే గడ్డి తినడానికి అడవిలోకి వెళ్లిన మోహిని ఆవుకి ఎండ వల్ల అక్కడ గడ్డి అంతా కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది. బహుశా నేను ఈరోజు అడవి లోపలికి వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటూ మోహిని అడవి లోపలికి వెళ్లి గడ్డి తింటూ అక్కడే ఉండే అందమైన వాతావరణంని చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. కాని తన మనసులో అక్కడి క్రూర జంతువుల గురించి చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే దూరంగా ఒక చెట్టు పొదల వెనుక దాకొని ఆ ఆవుని ఒక ఆడపులి చూస్తూ ఉంటుంది. అలా మోహినికి ఆ విషయం తెలియగానే అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆ పులి కూడా దాని వెనుకనే రావడం మొదలు పెడుతుంది. అలా ఇద్దరూ కొంచెం దూరం పరిగెడతారు. పరిగెడుతూ పరిగెడుతూ ఆ ఆడపులి ఒక గుంతలో పడిపోతుంది. అలానే దానికి చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి. ఇదిగో ఆవు, నన్ను క్షమించు. నేను నిన్ను చంపి తినాలి అనుకున్నాను. కాని ఇప్పుడు నేనే చావు బతుకుల్లో ఉండి చావుబోతున్నాను. నీ ముందు ఒక మర్రి చెట్టు ఉంది కదా, అక్కడ నాకు నిన్ననే పుట్టిన నా బిడ్డ ఉంది. ఇంకా వాడు కళ్ళు కూడా తెరవలేదు. వాడు పెద్దవాడు అయ్యే వరకు నువ్వు వాణ్ణి చూసుకుంటావా? వాడికి తల్లి అవుతావా? అంతటితో మోహినికి ఆ పులి మీద జాలి వేస్తుంది. అందుకని తను ఆ పులి మాటకు సరే అంటుంది. అలానే ఆ పులి బిడ్డకి తల్లి అవుతుంది. ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోడానికి మోహిని తన ఎక్కువ సమయాన్ని అడవిలోనే గడుపుతూ ఉండేది. ఈ విషయం చిన్నప్పకి అస్సలు నచ్చదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన వేషాలు చాలు. సాయంత్రం కేవలం 1 లేదా 2 గంటలు మాత్రమే ఇంటి దగ్గర ఉంటున్నావు. మిగిలిన సమయమంతా ఎక్కడికి పోతున్నావు? ఒకవేళ నువ్వు ఈ వేషాలు మానుకోలేదంటే మామూలుగా ఉండదు ఇంకా చెప్తున్నా. చిన్నప్ప మోహినిని ఇలా భయపెడతాడు. కాని మోహిని ఆ బిడ్డని ఒంటరిగా వదిలేయాలి అని అనుకోదు. అందుకని చిన్నప్ప ఎంత ఇబ్బంది పెట్టినా సరే మోహిని ఆ బిడ్డని అస్సలు వదిలేది కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అలానే ఆ పులి బిడ్డ పెద్దవాడు అవుతాడు. ఒకరోజున మోహిని ప్రతిరోజులాగానే పులిబిడ్డ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన వెనుక కొన్ని అడవి జంతువులు పడతాయి. అది చూసి మోహిని అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది తన ప్రాణాన్ని కాపాడుకోడానికి. ఇంతలో అది అంతా ఆ పులిబిడ్డ చూస్తాడు. అరే, అది మా అమ్మ కదూ, తను ఆపదిలో ఉంది, నేను వెళ్లి అమ్మని కాపాడాలిప్పుడు అని అనుకుంటూ ఆ పులిబిడ్డ పరుగున అక్కడికి వెళ్లి మోహినిని ఆ అడవి జంతువుల దగ్గర నుంచి కాపాడుతాడు. అది చూసి మోహిని ఆవు చాలా సంతోషిస్తుంది. అలానే బాధపడుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు మోహిని ఆ బిడ్డని వదిలేసే సమయం వచ్చింది. నాన్నా, నేను నీ అసలు తల్లిని కాదు. నీ కన్న తల్లి నన్ను వేటాడుతూ ఉన్నప్పుడు ఒక గుంతలో పడిపోయి చనిపోయింది. తను చనిపోయే ముందు నిన్ను జాగ్రత్తగా పెంచమని నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు, నిన్ను నువ్వు చూసుకోగలవు. అందుకే ఇక నేను వెళతాను. ఎవరైతే నీ ప్రాణాన్ని తీయాలని చూశారో వాళ్ళ బిడ్డని నువ్వు ఇంత ప్రేమగా చూసుకున్నావా? నువ్వు నా అసలు తల్లివి కాకపోయినా సరే
నువ్వు నా కన్న తల్లి కంటే ఎక్కువమ్మా. నీకు ఏది సరి అనిపిస్తే అదే చెయ్యమ్మా. నువ్వెప్పుడూ మంచే చేస్తావు. ఆ మాట విని మోహిని చాలా సంతోషిస్తుంది. అలానే తిరిగి ఊరిలోకి వెళ్ళిపోతుంది. నేను ఎంత చెప్పినా సరే నా మాట వినడం లేదు కదా అనే కోపంతో చిన్నప్ప మోహినిని చితక బాదుతాడు. దూరం నుంచి అది అంతా చూస్తున్న పులిబిడ్డ చిన్నప్ప ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే అతను ఒంటరిగా దొరుకుతాడో అప్పుడు ఆ పులిబిడ్డ అతన్ని ఎలా జడిపిస్తాడంటే చిన్నప్ప ఆరోగ్యం దెబ్బకి పాడైపోతుంది. ఆ తరువాత నుంచి ఆ పులిబిడ్డ ప్రతీక్షణం మోహినికి చుట్టుపక్కలే ఉంటూ తను ఆపదలో ఉన్నప్పుడల్లా తనకి తెలియకుండా వెళ్ళి కాపాడుతూ ఉండేవాడు. ఆ విషయం మోహినికి తప్ప అందరికీ తెలుసన్నమాట. అలానే అప్పటినుంచి అందరూ తనతో ప్రేమగా ఉండేవారు. ముందు తల్లిగా ఉండి బిడ్డని కాపాడుకున్న ఆవుకి ఇప్పుడు తన బిడ్డ రక్షణగా ఉండి కాపాడుకుంటున్నాడు. ఒకానొకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక కోడి ఇంకా కోడి పిల్లలతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ కోడికి ఏ లోటు కూడా ఉండేది కాదు. దాని ద్వారా వాళ్ల కుటుంబమంతా కూడా చాలా ఆరాంగా జీవిస్తూ ఉండేవారు. కాని కొన్ని రోజుల నుంచి వాళ్ల పని అంత చక్కగా ఏమీ జరగడం లేదు. అంతటితో వాళ్ళు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఇలా ఇంకా ఎంతకాలం సాగుతుంది? ఇప్పుడు మనం చేసే వ్యాపారం కూడా సరిగ్గా జరగడం లేదు. ఇలానే ఉంటే నేను నిన్ను ఇంకా పిల్లల్ని ఎలా చూసుకోగలను చెప్పు. అలా అని వేరే పని చేద్దామంటే నాకు ఇది తప్ప ఇంకా ఏ పని కూడా రాదు. మీరు దిగులు పడకండి, భగవంతుడు ఏదో ఒక దారిని చూపిస్తాడు మనకి. మరి నేను ఇలానే ఈ పని మీదే కూర్చుని ఉండిపోతే మన దగ్గర ఉన్న డబ్బులు కూడా పూర్తిగా అయిపోతే ఇంకా మన ఇంటి ఖర్చు కూడా చూడలేమింకా బాబోయ్. అలా కోడి పుంజు కోడి మాట్లాడుకుంటూ ఉండగా కోడికి అకస్మాత్తుగా ఒక మంచి ఐడియా వస్తుంది. వెంటనే అది పుంజుకి చెప్తుంది. నా మాట వినండి, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం ఒక పిజ్జా దుకాణం తెరిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ మన అడవిలో ఒక్క పిజ్జా దుకాణం కూడా లేదు కదా. పిజ్జా దుకాణమా? ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా పిజ్జా తినిందే లేదు. అలానే నాకు అది ఎలా తయారు చేస్తారో కూడా కనీసం తెలీదు. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి, అది నాకు వదిలేయండి. నేను పట్నంలో ఉండేటప్పుడు చూశాను, అక్కడ ఎప్పుడూ పిజ్జాలు చేస్తూనే ఉండేవారు. జనాలు ఆ పిజ్జాని తయారు చేయడం నేను చూసి ఎలా చెయ్యాలో పూర్తిగా నేర్చుకున్నానండి. అలానే పిజ్జాని అందరూ చాలా ఇష్టంగా తినేవారు. అది చూసి నాకు కూడా నోరు ఊరిపోయేది. కాబట్టి మనం ఆ రుచికరమైన పిజ్జాని తినాల్సిందే. ఒక్కసారి మీరు కూడా ఆ పిజ్జాని తిన్నారంటే ఇంకా వదలమన్నా సరే వదలరు. అలా అయితే మనం ఖచ్చితంగా పిజ్జా దుకాణాన్ని తెరుద్దాం. అలా అయితే పిజ్జా తయారు చేయడంలో నేను మీకు సహాయం చేస్తాను. అలా పుంజుకి కోడి మాటలు విని కొంచెం ప్రశాంతమనిపిస్తుంది. అలా మరుసటి రోజు నుంచి పుంజు పిజ్జా దుకాణంని తెరుస్తాడు. కోడి పిజ్జాని తయారు చేసేది, పుంజేమో దాన్ని అమ్మేవాడు. అలా అడవిలోని జంతువులకు పిజ్జా దుకాణం గురించి తెలియగానే అక్కడికి రావడం మొదలు పెడతాయి. అరే, మీరు ఒకసారి ఒక పిజ్జా తిని చూడండి, అప్పుడు మీకు దీని రుచి ఎంత అనేది తెలుస్తుంది. అలా కోడి చెప్పిన మాటలు విని కొన్ని జంతువులు అక్కడ నుంచి పిజ్జా తీసుకుని తినడం మొదలు పెడతారు. అరే వా, ఎంత రుచిగా ఉంది ఇది! అబ్బాబ్బాబ్బా, ఎంత బాగుంది పిజ్జా! పుంజుబయ్యా, నాకింకో పిజ్జా కావాలి. నేను నా భార్యకి కూడా తీసుకుని వెళ్తాను దీన్ని. ఇది తిని తను కూడా చాలా సంతోషిస్తుంది.
అలా అడవిలోని జంతువులన్నింటికీ కోడిపుంజు దుకాణంలో పిజ్జాలు ఎంత నచ్చుతాయంటే ఒక్కసారిగా వాళ్ల పిజ్జాకి బోలినంత డిమాండ్ పెరిగిపోతుందన్నమాట. పుంజుబయ్యా, మాకు కూడా ఇంకో పిజ్జా కావాలి. అలా ఆ రోజు నుంచి కోడి పిజ్జా దుకాణం నుంచి పిజ్జాలు అన్నీ అమ్ముడైపోతాయి. అది చూసి కోడిపుంజు ఇంకా కోడి చాలా చాలా సంతోషిస్తారు. మనం చేసిన పిజ్జాలు జంతు స్నేహితులందరికీ బాగా నచ్చాయి, అన్నీ అమ్ముడుపోయాయి కూడా. అలా మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఇద్దరూ త్వరగా లేచి పిజ్జాలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. అలా ఆ రోజు కూడా ఆ దుకాణంకి చాలామంది జంతువులు వచ్చి పిజ్జాని కొనుక్కొని తింటారు. అలా చూస్తూ చూస్తుండగానే వాళ్ళ పిజ్జాలు అన్నీ కూడా అమ్ముడైపోతాయి. చూడు, ఈరోజు కూడా మన పిజ్జాలు అన్నీ అమ్ముడిపోయాయి. ఇదంతా నీ వల్లనే జరిగింది, లేదంటే మన పరిస్థితి ఏమయ్యేదో ఈ పాటికి. లేదండి, ఇది అంతా మన ఇద్దరి కష్టం వల్లనే సాధ్యమయ్యింది. అలా అక్కడి జంతువులకు ఆ పిజ్జా రుచి ఎంతగా నచ్చుతుందంటే వాళ్ళు ప్రతిరోజు కూడా పుంజు దుకాణంకి పిజ్జాలు తినడానికి వచ్చేవారు. అలానే ఆ పిజ్జాలు కొనుక్కొని ఇంటికి కూడా తీసుకుని వెళ్లేవారు. ఆ విధంగా రోజురోజుకి కోడిపుంజుకి చాలా సంపాదన పెరుగుతుంది. అంతటితో మళ్లీ కోడి కుటుంబంకి వాళ్ల పూర్వ వైభవం తిరిగి వస్తుంది. అంతటితో అందరూ మళ్లీ సంతోషంగా ఆరాంగా జీవించడం మొదలు పెడతారు.